వెల్కమ్ బ్యాక్. ఏ రాష్ట్రానికైనా అసెంబ్లీ అనేది ఒక ముఖ్యమైన వేదిక కాబట్టి నిజంగా అసెంబ్లీ తీరుకు సంబంధించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాము. నరసింహ గారు, అంటే ఇతరుల అనుభవాల నుంచి మనం నేర్చుకోవాలంటారు మన దాకా వచ్చే వరకు. సో పక్క రాష్ట్రంలో అసెంబ్లీ కొనసాగుతున్న తీరును మనం చూస్తున్నాము. మరి ముందు మనం 10th కి మన తెలంగాణ అసెంబ్లీ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. సో ఏ విధంగా నడవాలి అని మీరు కోరుకుంటున్నారు? అసెంబ్లీ అనేది ఎప్పుడైనా అంటే ఈ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కావచ్చు, రెండు కలిసి ఏంటంటే ప్రజా సమస్యలను కేంద్రంగా చేసుకొని, ప్రజా అవసరాలను కేంద్రంగా చేసుకొని పనిచేస్తున్నాడు. అంటే ప్రతిపక్షాలు కావాలంటే ఉద్దేశపూర్వకంగా ఒక సమస్యని లేవనెత్తకుండా సమస్య అంటే ప్రజలకు కావాల్సినటువంటి సమస్యలు ఏంది, ప్రభుత్వం ఏదైతే చేయలేకపోతే ఆ సమస్యను సభా దృష్టికి తెచ్చి అధికార పార్టీ యంత్రాంగం అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ దృష్టికి తీసుకొచ్చి సమస్యలు తీర్చడం కోసం పనిచేస్తే ప్రతిపక్షం ఉండగా ఉంటుంది. కానీ వీళ్ళ యొక్క ఇంటెన్షన్ ఎప్పుడైనా ఇట్లు ప్రతిపక్షం ఇట్లుంటేనే సభా మర్యాదలు ఉంటుంది. అయితే సమస్యను తీర్చడం కోసం అధికార పక్షంలో ఉన్నటువంటి మా టీఆర్ఎస్ కావచ్చు, ఆంధ్రాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, సమస్యలు తీర్చడం కోసం పనిచేస్తున్న క్రమంలో ఇవన్నీ సజావనే జరుగుతూ ఉంటాయి. కానీ అధికారంలో ఉన్న పార్టీని ఇరుకున పెట్టే ఉద్దేశంతో, అధికార పార్టీని అడుగడుగున ఎట్లా నిలువరించాలనే ఉద్దేశంతో ప్రతిపక్షం ఇంటెన్షన్గా ఏమైనా చేస్తున్నప్పుడే సభా మర్యాదలు, సభా గౌరవ మర్యాదలన్నీ కావడానికి అవకాశం ఉంటుంది. సో విశ్వేశ్వరరావు మేడం గారు, నేను చెప్తున్నాను సార్, చక్కటి అవకాశం వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పుత్తుంటే జరిగింది. మేడం గారు అంటే చక్క అనుభవ రాహిత్యం ఉంది, ఆయన బాగా అనుభవం బాగా ఉంది. ఏ విధంగా మనం సెంటర్లో డీల్ చేసుకుని మనం ఫండ్స్ తెచ్చుకోవాలో, ఇప్పుడు ఉదాహరణకి నేను అరుణ్ జైట్లీ గారు వచ్చారు, నిర్మలా సీతారామన్ గారు వచ్చారు విజయవాడ, ప్రతి వాళ్ళు సెంట్రల్ మినిస్టర్లు అందరూ వచ్చి అక్కడ డెవలప్ ఏ విధంగా చేయాలి. తెలంగాణ ఏరియాలో కూడా నేను అమిత్ షా గారు చెప్పారు, భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ గారు ఉంటే అన్ని కళ్ళు రెండు కళ్ళు సమానం అని కాకుండా పిల్లలందరూ సమానం, ఎన్ని రాష్ట్రాలు ఉన్నా సమానంగానే చూస్తాం. తెలంగాణకు కూడా అన్ని నిధులు ఇస్తాం, ఆంధ్రప్రదేశ్కి కూడా అన్ని నిధులు ఇస్తాం. కానీ అడగాలి కదా, అడగిందే అమ్మైనా పెట్టదు కదా. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా సెంటర్లో మంచి ప్రభుత్వం ఉంది, చక్కటి వ్యవస్థ ఉంది, వెళ్ళి మా దగ్గర రండి, మాకు ఏదైనా ఈ సమస్యలు తీర్చండి, ఆ సమస్యల మీద సెంట్రల్తో కూడా కలుపుకుపోతూ ఉంటే ఇవన్నీ ఏమి రావండి. మేమనేది ఒకటే, తెలంగాణ గురించి ప్రాణాలు అర్పించారు 1600 మంది ప్రాణాలు అర్పించి తెలంగాణ సాధించుకున్నాం. మనం సాధించుకున్న తర్వాత బంగారు తెలంగాణ చేయాలనుకుంటున్నాం. కానీ మతోన్మాదులతో పొత్తు పెట్టుకున్నారని మేము బాధే. కానీ ఇదే బీజేపీ పార్టీ తెలంగాణ కావాలని చెప్పి కోరుకుని పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారే కానీ ఏదైనా సరే పొత్తులు ఎలక్షన్లవన్నీ మామూలే, కానీ ఈ సమస్యలు వచ్చినప్పుడు అందరూ ఒకటిగా ఉండాలి, ఒకటిగా సమస్యను తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. సెంట్రల్ మీద కూడా మనం అనుకోవాలి, మా పార్టీ పొత్తు పెట్టుకోలేదు, బీజేపీ పార్టీ తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ నిధులు ఇస్తున్నారు, అది తప్పుగా ఉంటుంది. ఇప్పటికడ అనుకుంటున్నాం మనం. ఇప్పుడు వ్యవస్థ అది వరకు మేము పూర్వకాలంలో హుసేన్ సార్లో నీళ్లు తాగేవాళ్ళం, మంచి నీళ్ళు తాగే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ నీళ్ళు లేవు, ఎక్కడికి పడితే అక్కడ చెరువులు కబ్జాలు అయిపోయినాయి, ఆ చెరువులు కబ్జాలు తీయాలని మేము కోరుకుంటాం. స్ట్రీమ్ లైన్ చేయాలి. చేసేది ఏంటంటే అందరికీ ఒక న్యాయంగా ఉండాలి, న్యాయబద్ధంగా చేయాలి. ఎవరో ఏదో మాట్లాడరు కదా, వాళ్ళు చేద్దాం, ఒక వర్గాన్ని మనం బుజ్జగిస్తే మనకు ఓట్లు వస్తాయి కదని ఆ వ్యవస్థ మారాలి. మారితేనే ఈ యొక్క పీచీలు ఏవి రాకుండా సమన్యాయంగా మనం ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ మిత్రుడు చెప్తుంది అలా ఏంటంటే, ఏ ప్రాంతంలో అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన దేశం మనది, ఇది డెమోక్రటిక్ కంట్రీ, ఇది ఏదో ఒక మతానికి సంబంధించిన దేశం కాదు. అయితే భావజాలం ఎటువంటిది భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కానీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఎప్పుడు వీళ్ళని ఎన్నట్టు ఉంటుంది, వీళ్ళను తీసిపోకుండా ఉంటుంది. వీళ్ళను రిమోట్ కంట్రోల్ అసలు మోడీ కానివ్వండి, లేకపోతే నిన్న వచ్చినటువంటి అమిత్ షా కానివ్వండి, మరి లేకపోతే బ్రదర్ కానివ్వండి, వీళ్ళు ఎంబడి ఎప్పుడు కూడా వీళ్ళు డెమోక్రటిక్గా మాట్లాడినట్టు ఉంటుంది. కానీ డెమోక్రటిక్ ఇప్పుడు మతోన్మాదం అంటే చెప్తున్నాం, బ్రదర్ మాట్లాడుతున్నారు మతోన్మాదులు, మతోన్మాదులు మతోన్మాదులు ఎవరో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మతోన్మాదులకు టీఆర్ఎస్ పట్టు పెట్టుకుంది అంటే మతోన్మాదులు ఎవరో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఉదాహరణ కూడా చెప్తాను, 150 డివిజన్లు మనకుంటే, మన నగరంలో 150 డివిజన్లు కార్పొరేషన్లు ఉంటే ఇదే కుక్కడపల్లి హౌసింగ్ బోర్డులో 100,000 మంది ఓటర్లు ఉంటారు ఒక డివిజన్కి. మోతీ నగర్కి వెళ్తే వాళ్ళు 100,000 మంది ఉంటారు, జూబిలీస్కి వస్తే ఒక 75,000 మంది ఉంటారు. ఇదే ఓల్డ్ సిటీకి వెళ్ళకండి, వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు గెలవాలి, ఏదో అనుగుణంగా
20,000 ఓట్లకి 15,000 ఓట్లకి ఒక కార్పొరేటర్ పెట్టి ఆ వ్యవస్థను మా కబ్జాల్లో పెట్టుకోవాలి, ఎప్పుడు మా చేతుల్లో ఉండాలని. ఈ రోజు ఎందుకు మా మత సమాధానం చెప్పండి. ఇప్పుడు అసెంబ్లీ మొదలు కాబోతుంది తెలంగాణ అసెంబ్లీ, అసలు ఏ సమస్యలు ముందుగా చర్చించాలని మీ పార్టీ భావిస్తోంది? ఒక్క నిమిషం మేడం, పాత బస్తీ ఓల్డ్ సిటీ అయితే బ్రదర్ మాట్లాడుతూ ఉండవు. పాత బస్తీ ఈ దేశంలో భాగము, పాత బస్తీ కూడా భారతదేశంలో భాగమే. అక్కడ ఉన్న ముస్లింలు కానీ, అక్కడ ఉండే మైనార్టీలు కానీ, క్రైస్తవులు మీరు అనే భాష లేదు కదా. పాత బస్తీ భారతదేశంలో హైదరాబాద్ నుంచి వేరే దేశం అదో కంటే అయినట్టు మాట్లాడుతుంది. మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఇప్పటికైనా మేము ఏమంటున్నాం, భారతీయ జనతా పార్టీ రేపు జరగదు. ఒక నిమిషం మీరు మాట్లాడండి అసెంబ్లీలో. ఇప్పుడు అంటే రాబోయే రోజుల్లో అసెంబ్లీ మొదలు కావాలి, మాట్లాడే ముందు ఒక నిమిషం టైం ఉంది. డిస్కషన్ పాయింట్ కాదు. మేము ఏమంటున్నాం అంటే, మొదలయ్యే ఏ సమస్యలు మీ ముందు ఉన్నాయి అది చెప్పండి. ఎవరికి ఇష్టమైనా ఎవరికి ఇష్టమై లేకపోయినా, భారతదేశం అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించినది డెమోక్రటిక్ కంట్రీ. భారతదేశము, భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నేషన్ లో గవర్నమెంట్ మోదీ నాయకత్వం ఏర్పడ్డది. మోదీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, మోహన్ భగవతి కానివ్వండి, వీళ్ళ మాటల యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉందంటే, ఓన్లీ భారతదేశం అంటే హిందూ దేశం, హిందువులంటే బొట్టు పెట్టుకునే వాళ్ళు, లేకపోతే హిందువులంటే ఎవరు అంటారు. హిందూ అనేది ఒక జీవన విధానము. హిందూ అంటే మీద పెట్టింటగ్గా భావించడం మానుకోండి. క్రైస్తవుల పట్ల, క్రైస్తవుల పట్ల, ముస్లింల పట్ల మీరు సానుభూతిగా వివరించడం కోసం ప్రయత్నం చెప్పితే మీ మనగడ ఉండదు. అది 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 గుర్తుంచుకొని ఆ మైండ్ సెట్ మార్చుకుంటే మంచిది. మీరు ఇంకోటి, పాత బస్తీ ఏదైతే ఉందో, పాత బస్తీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఒక నిమిషం మేడం, ఒక నిమిషం అయిపోయింది. మీరు చెప్పేశారు అది అయిపోయింది. అసెంబ్లీ మొదలు కాబోతుంది, మీ ముందున్న సమస్యలు ఏమిటని మీరు అనుకుంటున్నారు మీ పార్టీ వాళ్ళు? 60 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ ప్రాంతం ఏదైతుందో అన్ని రకాలుగా నష్టపోయింది. ఆంధ్ర పాలకులు ఇక్కడ ఉన్నటువంటి వనరులను దోచుకొని, ఇక్కడున్న భూములను కబ్జా చేసి, అన్ని రకాలుగా ఈ ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అధమంగా తయారు చేశారు. మొన్నటికి మొన్న చూసినట్టు ఏ పొలం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రేటు, అంటే అధిక ధరలు కలిగినటువంటి రేటు పొలాలన్నీ కూడా వీళ్ళ కబంధాస్తాల్లో పాలకులు వాళ్ళే కాబట్టి, సీఎంలు కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, లేకపోతే పరిపాలన యంత్రంగా, అధికార యంత్రంగా ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ ఎవరి వ్యక్తులు, ఆంధ్ర నుండి వచ్చిన వాళ్ళ వాళ్ళ ఆధీనంలో ఉన్న వ్యక్తులు అధికారులే కాబట్టి వాళ్ళను లోపరుచుకొని ప్రతి పొలాన్ని కబ్జా చేసుకొని, ప్రతి భూమిని కబ్జా చేసుకొని ఈ ప్రాంతాన్ని అంతే అన్ని రకాల అధిక ఉద్యోగాల్లో కానివ్వండి, నీళ్ళలో కానివ్వండి, నిధుల్లో కానీ అన్ని రకాలు ఇది అగమ గోచరంగా తయారు చేశారు. ఈ 60 సంవత్సరాల నుంచి మేమైతే నష్టపోయినాము. దీనికి ఇప్పటికైనా మాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది కాబట్టి అయినంత తొందరగా మేము ఈ ఈ ప్రాంత అభివృద్ధి కోసం సమస్యలను కేంద్రంగా చేసుకొని, ప్రజల అవసరాలను కేంద్రంగా చేసుకొని, వాళ్ళ ఆలోచన విధానం తెలంగాణ ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా, ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళకి ఇష్టమైన రీతిలో పనిచేయాలని మేము ప్రయత్నం చేస్తాం. సీత గారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అసెంబ్లీ మొదలు కాలేదు. సో అసెంబ్లీ మొదలైతే ముందుగా రావాల్సిన సమస్యలు ఏవని మీ పార్టీ భావిస్తోంది మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పోలిస్తే మిగులు బడ్జెట్ తోటి, అక్కడ లోటు బడ్జెట్టు, ఇక్కడ మిగులు బడ్జెట్ తోటి మొదలైంది. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే ఇక్కడ మంచి వాతావరణం ఉంది. ఆల్రెడీ ఇన్వెస్టర్స్ రావాలన్నా కూడా మంచి ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి మహానగరం హైదరాబాద్ ఉంది. ఇటువంటి సందర్భంలో ప్రస్తుతం అప్పటికీ కూడా తెలంగాణలో సమస్యలు ఉన్నాయి. ఒక మిగులు బడ్జెట్ ఉన్నంత మాత్రాన తెలంగాణలో సమస్యలు లేవని కాదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత ప్రజలు ఏదైతే బంగారు తెలంగాణ అని కోరుకుంటున్నారో ఆ విధంగా ఇక్కడ ఎలక్ట్ అయినటువంటి ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఉంది. మాటలు ఎంత పవర్ఫుల్గా మాట్లాడతారో టీఆర్ఎస్ అధినేత, అంతే పవర్ఫుల్గా ఆయన పరిపాలనా విధానం, ఆయన అడ్మినిస్ట్రేషన్, ఇప్పుడు మాట్లాడతాం కరెక్ట్ కాదు, జస్ట్ 2 మంత్స్ అయింది కాబట్టి, ఎంత పవర్ఫుల్గా మాట్లాడుతున్నారో అంత మాటల చతురతని ఆయన ప్రభుత్వంలో ఏ విధంగా చూస్తారు, ఏ విధంగా ముందుకెళ్తారు అనేది ముందు కాలం నిర్ణయిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మిత్రులు చెప్పినట్టు ఖచ్చితంగా చూస్తే కనుక ఆంధ్రా పాలకులను సెపరేట్ చేసి మాట్లాడటం అనేది ఇక్కడ కరెక్ట్ కాదు. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలంగాణ నుంచి ప్రభుత్వం రావచ్చు, లేకపోతే రాయలసీమ నుంచి రావచ్చు, లేకపోతే ఈస్ట్ వెస్ట్ కూడా ఎటు నుంచి, కోస్తా ఆంధ్ర నుంచి ఎక్కడి నుంచి అయినా రావచ్చు, ఆంధ్రా పాలకులని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే డివైడ్ అయిపోయింది, ఎవరి స్టేట్ గురించి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి సందర్భంలో దోచేశారు, తెలంగాణ నష్టపోయింది. ఈ రోజున అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముందుందా, తెలంగాణ ముందుందా? ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్. మీరు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడలేదు కదా, తెలంగాణ అభివృద్ధిలో ఉంది, తెలంగాణ మిగులు బడ్జెట్లో ఉంది. అభివృద్ధి ఎక్కడ జరిగింది? హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్ ఎక్కడ ఉంది? తెలంగాణలో ఉంది. ఈ రోజున ఏ విధంగా చూసుకున్నా కూడా
తెలంగాణ ముందంజంలో ఉంది. ఇప్పుడు అంటున్నారు ఆంధ్రపాలకులు ఇక్కడ తెలంగాణలో టీడీపీలో తెలంగాణ లీడర్స్ లేరా, లేకపోతే టీఆర్ఎస్ మొత్తం తెలంగాణ లీడర్స్ కదా, బీజేపీలో తెలంగాణ లీడర్స్ లేదా, అంటే స్థానికంగా తెలంగాణ నుంచి ఎన్నికైన లీడర్సే గత 60 సంవత్సరాల నుంచి ఉన్నారా లేదా, వాళ్ళు ఎవరైనా కూడా ఇంక్లూడింగ్ టీడీపీ ఐఎమ్ టాకింగ్. సో అక్కడ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఆ ప్రాంతానికి చెందిన వారే కదా, వాళ్ళు కేర్ తీసుకోవాలి కదా. ఏ ప్రాంతం వారైనా అక్కడ ప్రజా సమస్యలను పట్టించుకోవాలి, ప్రజల అభివృద్ధిని పట్టించుకోవాలి, ఏ విధంగా డెవలప్ చేయాలనేది ఖచ్చితంగా ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఆలోచించాలి. ఇక్కడ అన్యాయం జరిగిందంటే ప్రజాప్రతినిధులే అన్యాయం చేసినట్టుగా ఫీల్ కావాలి. ఇకపోతే అభివృద్ధి పోనీ మీరంటున్న ఆంధ్ర పాలకులే అనుకుందాం, ఆంధ్ర పాలకుల హయాంలో ఏది ఎక్కువగా డెవలప్ అయింది? హైదరాబాద్కి మించినటువంటి అభివృద్ధి రాష్ట్రంలో ఏ కార్నర్లో అయినా జరిగిందా? ఈరోజుకి రాయలసీమలో కరువు, వాళ్ళు రాగి జావ, ఇక్కడ బిర్యానీలు అని మాట్లాడతారు అక్కడ రాగి జావ తాగడానికి కూడా ఈ రోజున ఉన్నాయి. వర్షాలు లేవు. శ్రీకాకుళం తీసుకుంటే అక్కడ బతకడానికి సమస్యలు ఉన్నాయి. ఇంతకన్నా కూడా హీనంగా బతుకుతున్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. డెఫినెట్గా తెలంగాణలో సమస్యలు ఉన్నాయి, మనం తెలంగాణ తరఫున ఉన్నాం కాబట్టి మనం బంగారు తెలంగాణ సాధించుకోవడానికి డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ రేపు అసెంబ్లీలో ప్రతిపక్షంగా వాళ్ళు తీసుకు మేము కన్స్ట్రక్టివ్ మెసేజెస్ సూచనలు అనేవి ప్రజలకు ఉపయోగపడే విధంగా తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యతాయుతమైన ప్రధాన ప్రతిపక్ష పాత్ర వహిస్తుందని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్పగలం. హైదరాబాద్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నాయకత్వంలో, రాజు నాయకత్వంలో నిజాం నవాబు చరిత్ర. మేడం ఒక నిమిషం మేడం, అప్పటికే హైదరాబాద్ సంపన్న దేశం, ఒక సంపన్న దేశంగా అభివృద్ధి చెందిన దేశం. రావి జాగదాయ తావినము అని మేడం చెప్తా ఉంది ఇప్పటికీ అని. నిజమే అది. ఎందుకంటే మద్రాసు నుంచి కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు టెంట్లు వేసుకొని ఉన్నవాళ్ళు ఇలా. అది ఇటువంటి వాళ్ళు వచ్చి ఇదేమంటారు అంటే హైదరాబాద్ మేము డెవలప్ చేసినాము, మేము డెవలప్ అనే రీతిలో కామెంట్ చేస్తూ ఉంటారు. వాస్తవాలి మీకు లేదా? రావి జావ తాగి ఉండే స్థితిలో ఉన్న మీరు ఇక్కడ ఉన్నట్టు బంగారు తెలంగాణ, ఇక్కడ నిధి హైదరాబాద్ అనేది హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఎప్పటికో 60 సంవత్సరాల కింద ఇది ఒక నిధి లాంటిది, బంగారు నిధి లాంటి ఈ ప్రాంతాన్ని ఎట్లా దోచేసుకొని పోయి మేము మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ ప్రాంతం అంతే. ఇయ్యాల పేపర్లు చూడండి, జవహర్ నగర్ లో ఎవరు భూ కబ్జా చేశారు, ఏమైంది, ఇట్లే ప్రతి పొలాలను ఇట్లా ఈ అధికార యంత్రంతో వాళ్ళ వైపుకు అక్రమంగా ఆక్రమించుకొని డబ్బులు చేసుకొని ఈ ప్రాంతం నుంచి పోతా ఉంది కదా. మాత్రం వాస్తవం అండి, తెలంగాణ అభివృద్ధి చెందాలని మేము కూడా కోరుకుంటాం. నేను ఆంధ్ర ప్రాంతం వాసైనా తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి జాతీయ పార్టీ తరపించి మేము ప్రతి ధూమ్ధామ్లో కానీ ప్రతి సభల్లో కూడా పాల్గొన్నాం. ఇప్పుడున్న సమస్య కరెంటు సమస్య బాగా తెలంగాణలో ఉంది. దానిపై మనం వచ్చిన బ్రేక్ తర్వాత చర్చిద్దాం. చూస్తూనే ఉండండి టీవీ1.